నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను గౌరీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మధ్యాహ్నం తాడేపల్లి గూడెంలో కాపు నేతల భేటీ, జనసేనానికి మద్దతుగా సమావేశం. రేపే మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు, ఈ నెల 6న కౌంటింగ్. ఎల్బీ నగర్లో మునుగోడు ప్రజల ఇళ్ల సమస్యను పరిష్కరించాలి, లేదంటే భారీ పోరాటం తప్పదన్న బండి సంజయ్. హైదరాబాద్ లో కాంగ్రెస్ జోడో యాత్ర, బాలానగర్ నుంచి నడక సాగించిన రాహుల్, భారీగా పాల్గొన్న పార్టీ శ్రేణులు. జార్ఖండ్ సీఎం సురేన్ కు ఈడీ సమన్లు, మైనింగ్ కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశం. నేటి నుంచి బెంగళూరులో ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ. తమిళనాడులో కుండపోత వానలు, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. టీ20 వరల్డ్ కప్ లో కాసేపట్లో జింబాబ్వేతో నెదర్లాండ్స్ డి, మధ్యాహ్నం భారత్ తో తలపడనున్న బంగ్లాదేశ్. తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న చలి, పడిపోతున్న ఉష్ణోగ్రతలు, దట్టంగా పొగమంచు. ఏపీలో కాపు